దేశంలో కరోనా ఉద్రతి కొనసాగుతోంది. పెరుగుతున్న కేసులతో రాష్ట్రాలు ఆంక్షల పాట పడుతున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, బెంగాల్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తుండగా 3 రోజులుగా ఢిల్లీలో కేసులు తగ్గుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్ కు 7 రోజులు పూర్తయింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 2,71,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మంది మరణించారు. 138,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,000 పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 16% దాటి ఆందోళన కలిగిస్తోంది. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,000కు చేరువైంది. ఏపీలో కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తోంది. 24 గంటల్లోనే 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కేసులు రాగా, విశాఖ జిల్లాలో 1,028 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 669 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో కంప్లీట్ లాక్డౌన్ కొనసాగింది. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోజు నైట్ కర్ఫ్యూ, ఆదివారాల్లో కంప్లీట్ లాక్డౌన్ అమలు చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం. 31 జనవరి వరకు యాంక్షలు కొనసాగనున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులనే పాఠశాలలకు అనుమతిస్తామని ప్రకటించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం హర్యానా వ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. రాజస్థాన్లో వైరస్ విజృంభణతో వీకెండ్ కర్ఫ్యూ విధించారు. అటు జమ్మూ కశ్మీర్లోనూ వారాంతపు లాక్డౌన్ కొనసాగింది. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కొత్తగా 17,000 కేసులు వచ్చాయన్నారు. 3 రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయన్నారు సత్యేంద్ర జైన్. ఈ మధ్య ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా కేసులు తగ్గుతుండటంతో ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం చూస్తోంది. వ్యాక్సినేషన్ ప్రారంభమై నేటికి సంవత్సరం పూర్తవుతున్న వేళ 156 కోట్ల డోసుల టీకా పంపిణీ మైలురాయిని భారత్ అధిగమించింది. ఢిల్లీ మే 20,718 పాజిటివ్ కేసెస్ ఆయ్. పాజిటివిటీ 30% థీ ఆర్ 30 డెత్ థీ. హమారే జో బెడ్ ఆక్యుపైడ్ హై వో 2600 బెడ్ ఆక్యుపైడ్ హై ఆర్ లగ్భగ్ 13,000 బెడ్ అభీ భీ ఢిల్లీ కే అస్పతాలో మే ఖాళీ హై. పర్సో కే ముకాబలే మే కల్ కేసెస్ కాఫీ కమ్ హై. పిచ్లే 2 దిన్ సే పహలే ఎక్ బరే 28,000 ఆయే థే, ఫిర్ ఉస్కే బాద్ 24, ఫిర్ ఉస్కే బాద్ 20. तो लगातार तीसरा दिन था कि जिस दिन केसेस कम हो रहे थे. और आज का जो डाटा हम कंपाइल कर रहे हैं जो शाम तक रिलीज किया जाएगा उसमें लग रहा है 17,000 के केस लगभग आने चाहिए. 62 కోట్ల మందికి పైగా 2వ డోసు టీకా తీసుకున్నారు. 42 లక్షల మందికి బూస్టర్ డోసును అందించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇండియా.